नमस्कार, हेलो पुष्पा राज, झुकेगा नहीं सलाह। अर्जुन सर, डोंट लुक एट मी लाइक दिस प्लीज। మీ ముందు చూసి నేను చాలా చాలా బ్లాంక్గా అయిపోయాను. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు. బట్ లాస్ట్ టైం ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రైలర్ లాంచ్ ఐ హ్యావ్ సెడ్ సంథింగ్ విత్ విచ్ ఐ రెజనేట్ అ లాట్. సో ఇఫ్ యూ గివ్ మీ పర్మిషన్, సో కెన్ ఐ? Because you know what, this is a perfect example that those words are coming to my life. Agar aap kisi cheez ko dil se chahte hain to puri kainat usko aap se milane ki koshish karta hai. And today you are with us, you are today with me, so it's indeed a big day and big thing in my life. Thank you so much. And ఇవాళ కూడా స్టేజ్ మీద వచ్చినప్పుడు నేను చాలా చాలా భయమేస్తుంది, మళ్ళీ మళ్ళీ గూస్ బంప్స్ వస్తున్నాయి. ఐ జస్ట్ వాంట్ టు సే దట్ ఐఎమ్ ట్రైయింగ్ లిటిల్ బిట్ ఆఫ్ తెలుగు టుడే, సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మై బ్రోకన్ వన్. సో ఇండస్ట్రీకి 5 ఇయర్స్ అయిపోయింది అండ్ మీరు చాలా అభిమానం చేశారు, ఎందుకంటే అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. నేను నేను మనసుతో నిజాయితీతో కష్టపడి అన్ని క్యారెక్టర్స్ చేసినాను. ప్రతిదీ మీ ముందు ఉంది. ఇప్పుడు మీరు చెప్పాలి, మీరు నాకు తల మీద పడతారా, ఎందుకంటే కిందికి వదులుతారా? సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఇది నా రిక్వెస్ట్, ప్లీజ్ నా కోతా మూవీ 17th తప్పకుండా చూడండి థియేటర్స్లో. ఓటీటీలో నో ఛాన్స్. సో ప్లీజ్ డూ వాచ్ మంగళవారం 17th. థ్యాంక్ యూ సో మచ్ పాయల్. అండ్ విత్ దట్ నోట్ ఒక్కసారి మళ్ళీ భయపెట్టినటువంటి ట్రైలర్ చూసేద్దామా? చాలా చాలా చూసేద్దామా? Yes. Okay, so let's have the trailer of Mangalvaram, please. Thank you so much, Payal. Thank you. పిలిచి ఏంటజే మంగళవారం స్టోరీ ఇది అని అడిగినప్పుడు ఆయనకి నేను మొత్తం స్టోరీ చెప్పాను. ఒకరోజు కాదు, ఆయన బిజీ షెడ్యూల్లో నన్ను 2 రోజులు పిలిచారు. స్టోరీ అంతా విన్నారు, ఆయన అనుకున్నది చెప్పారు. ఎలా తీస్తావు ఇది, నేను అంటే వెయిట్ చేస్తానన్నారు. ఆయన గుర్తుందో లేదో, మీరు శభాష్ అనేటట్టు తీస్తాను సార్ అని వెళ్ళి ఆయన దగ్గర నుంచి. ఈరోజు ట్రైలరు టీజర్ వచ్చింది, ఆయనకి నచ్చిందని అనుకుంటున్నాను నేను. రేపు సినిమా కూడా మీకు 100% నచ్చుతుంది సార్. నాకు స్వాతి గారు ఆల్మోస్ట్ చాలా రోజుల క్రితం చెప్పారు, బన్నీ గారు మనకి ఫుల్ సపోర్ట్ అని. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఆఫీస్కి వచ్చిన వాళ్ళందరికీ, మా ప్రీ రిలీజ్ బన్నీ గారు వస్తారు తెలుసా, మా ప్రీ రిలీజ్ అందరికీ చెప్తున్నాను, వచ్చిన వాళ్ళందరికీ. ఈరోజు అంగో మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చారు, చాలా థ్యాంక్స్ సార్. అసలు చాలా అంటే చాలా థ్యాంక్స్. నేను ఎప్పటికీ మర్చిపోను, అస్సలు మర్చిపోను. నేను కానీ మా టీం కానీ మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను సార్, నిజంగా చెప్తున్నాను ఎప్పటికీ. చాలా చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి ఈ మంగళవారం గురించి చెప్పాలి. నేను ఇంతకుముందు తీసిన 2 సినిమాలు, ఒక హిట్ అయింది, ఒకటి ఫ్లాప్ అయింది, ఒకటి ఆడింది, ఒకటి ఆడలేదు. ఆడినప్పుడు బాగానే ఉంటుంది మీకు తెలుసు కదా, ఆడకపోతే ఏదో మొగుడు చచ్చిపోయిన ఉండంటారు. అలాగే ఏదో వెళ్తుంటే పక్క పారిపోతూ ఉండేవారు, ఈ అమ్మాయి ఏంటేమి అర్థం లేదు కదా సరే. కానీ ఒక్కటి చెప్తున్నాను, మహాసముద్రం బ్లాక్ బస్టర్ అయినా నేను ఈ మంగళవారం సినిమానే తీసుండేవాడిని. ఎందుకంటే నేను ఒకటి అనుకుంటే అదే చేస్తా. ఇది హీరో లేని సినిమా అని అనుకోవద్దు. నేను చెప్తున్నాను, ఈరోజే వచ్చా చెన్నై నుంచి, మిక్సింగ్ అది అయ్యింది. గూస్ బంప్స్ వచ్చి హార్ట్ బీట్ ఎలా కొట్టుకుంటుంది అంటే, అసలు మీరు కూర్చీలో కూర్చోరు, పూనకాలు వస్తాయి సినిమా చూస్తుంటే. అలా ఉంటుంది సినిమా, మామూలుగా ఉండదు. ఇది అసలు మీకు నెక్స్ట్ లెవెల్ సినిమా. అజనీష్ లోక్నాథ్ నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చాడు.
నేను ఆర్ఎక్స్ 100 నుంచి నాకు ఒక అలవాటు ఉంది సినిమా అయిపోయాక ఏ ఫిల్మ్ బై అజయ్ భూపతి అండ్ టీమ్ అని వేయడం అలవాటు ఎందుకంటే టీమ్ వర్క్ లేకపోతే అసలు ఏది ఉండదు నేను ఈ సినిమాకి చాలా మంది కొత్త టెక్నీషియన్లు తీసుకున్నాను ఎడిటర్ మాధవ్ కొత్తతను నాకు అలాగే ప్రోమోస్ కట్ చేసిన వంశీ వీళ్ళందరూ ఎడిట్ కూడా చాలా కొత్తగా ఉంటుంది టెక్నికల్ వాల్యూస్ ఉన్న మూవీ మంగళవారం ఇది 100% చెప్తున్నాను మీరు షాక్ అయ్యే ఎలిమెంట్స్ ఉంటాయి ఇందులో ఈ మూవీలో దయచేసి ఆ మూవీ చూసిన వాళ్ళు ఇందులో కొన్ని కొన్ని రివీలింగ్స్ ఉంటాయి రిలీజ్ అయిన తర్వాత అంటే మూవీ చూసిన తర్వాత అవి ఏమి బయట అక్కడ చెప్పొద్దు మీకు కావాలంటే మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చూడండి రా అబ్బాయి సినిమా అని చెప్పండి మీకు మీకు నచ్చితేనే వాళ్ళకి వెళ్ళి చెప్పండి కానీ క్యారెక్టర్స్ మటుకు రివీల్ చేయొద్దు ఇదంతా ఒక విలేజ్ నేటివిటీ రస్టిక్ మిస్టీరియస్ థ్రిల్లర్ ఒక డార్క్ థ్రిల్లర్ ఇది వెరీ న్యూ జానర్ మనకి ఇక్కడ ఇంకా చాలా ఉన్న ఎలిమెంట్స్ నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను ఇది ఆల్ లాంగ్వేజెస్ రిలీజ్ అవుతుంది తమిళ్లో చోయ్ కజ్మై అనే ఒక టైటిల్ మలయాళంలో చోయ్చ కన్నడలో మంగళవారం హిందీలో మంగళవార తెలుగులో మీకు తెలుసు మంగళవారం ఇన్ని నేమ్స్తో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతుంది ఈ సినిమా తప్పకుండా చూడండి నేను ప్రతి ఆర్టిస్ట్ గురించి చెప్పాలి ప్రతి టెక్నీషియన్ గురించి చెప్పాలి అది ఏంటి అంటే ఎందుకంటే ఇప్పుడు ఇంత హైప్ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పు అందరూ కోరుకుంటారు కానీ అంత టైం లేదు ఎవ్రీ టెక్నీషియన్ ఎవ్రీ ఆర్టిస్ట్ నాకు ఎంత సహకరించారంటే అసలు ఈ అందుకే చెప్తున్నాను దిస్ ఈజ్ ద మంగళవారం ఈజ్ ద టెక్నీషియన్స్ మూవీ అని నేను చాలా గర్వంగా చెప్తాను మంగళవారం టెక్నీషియన్స్ మూవీ క్యారెక్టర్స్ బేస్డ్ స్టోరీ ఇది చాలా కొత్త స్టోరీ ఇంతకు మించి ఇంకా 17th రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి అందరూ నాకు ఇంకా స్వాతి గారు సురేష్ గారు నేను ఈ స్టోరీ స్వాతి గారు సురేష్ గారు సినిమా చేద్దామన్నప్పుడు అసలు అంటే ఇది నచ్చుతుందా నచ్చదా అందుకని స్వాతి గారు అంత వెరీ క్లాస్ మేమేమో మాసు వీలేదు అస్సలు నచ్చదు సరే ఊరికే చెప్దామని చెప్పి వెళ్ళా నిజంగా చెప్తున్నాను స్వాతి గారికి విపరీతంగా నచ్చింది మా సురేష్ గారికి విపరీతంగా నచ్చింది ఆ రోజు నేను చెప్పా బయటకు వచ్చి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే ఇది ఫిమేల్ ఓరియంటెడ్ టచ్ అయినా వెరీ కాంప్లికేటెడ్ పాయింట్ ఉంటుంది ఫిమేల్ ఇప్పుడు దాకా ఇండియాలోనే ఎవరో ట్రై చేయలే ఇది చాలా గర్వంగా చెప్తాను నేనే ఫస్ట్ టైం చేస్తున్నా అది ఈ స్టోరీ రాస్తున్నప్పుడు నాకు చేతులు వణికినాయి నాకు తెలుసు ఎలా ఉందో ఒకవేళ అటు ఇటు అయితే కానీ ఇటువంటి సబ్జెక్టును డీల్ చేసినప్పుడే కదా మనం ఏంటనేది తెలిసేది సో డైరెక్టర్గా ఇది నాకు ఛాలెంజ్ ఇది నేను అన్ని సినిమాలు నా ఎడ్జ్ మీదే స్టోరీ నడుస్తూ ఉంటాయి ఆర్ఎక్స్ 100 కానివ్వండి మహాసముద్రం కానివ్వండి మంగళవారం కానివ్వండి ఒక్కోసారి సక్సెస్ అవుతుంది ఒక్కోసారి ఫెయిల్యూర్ అవుతుంది అదంతా మన చేతుల్లో ఉండదు ఆడియన్స్ చెప్పాలి సో స్వాతి గారు నాకు ఎప్పుడైతే నచ్చింది అజయ్ ఇది మనం చేసేద్దాం అని అన్నారో నేను బయటకు వచ్చి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యా ఆవిడికి నచ్చిందంటే టోటల్ సినిమాలు చూసే ఫిమేల్స్ అందరికీ సినిమా నచ్చుతుంది అని నేను ఆ రోజు చాలానమ్మా హై బడ్జెట్ పెట్టామని 100 డేస్ షూటింగ్ వర్కింగ్ డేస్ అయింది 100 డేస్ అవుట్డోరే తీసా ఒక్కరోజు కూడా హైదరాబాద్లో నేను కెమెరా పెట్టలేదు నేను 100 డేస్ అక్కడే తీసా బడ్జెట్లు పెరిగినాయి కానీ కేవలం హై క్వాలిటీ సినిమా ఇవ్వడం కోసం ఆడియన్స్కి హై క్వాలిటీ సినిమా ఇవ్వడం కోసమే నేను ఎంత బడ్జెట్ ఖర్చు పెట్టుకుని చేశామో కానీ ఇది స్క్రీన్ మీద చూస్తే ఉంటుంది చెబుతున్నా కదా నెక్స్ట్ లెవెల్ అంతే నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్లో మంగళవారం ఉంది 100% నవంబర్ 17th మీరందరూ తప్పకుండా చూడండి సినిమా ఇంకొకసారి చెప్తున్నాను బన్నీ సార్ మా టీం అందరి తరఫు నుంచి మొన్నటిదాకా ఒక ఎత్తు ఇప్పుడు మొత్తం మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి మీరు ఆకాశంలో కూర్చోబెట్టారు సార్ మా మంగళవారం మీరు వచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే నాకు తెలుసు మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే సినిమాని అది నేను ఎంత కష్టపడ్డా సరే అది ఆడియన్స్ దగ్గరికి బాగా వెళ్ళాలంటే సపోర్టింగ్ కావాలి అది నాకు అందులో మీరు వచ్చి చేయడం అంటే నాకు ఫుల్ హ్యాపీ నాకు పుష్ప హిట్ అయిన తర్వాత సుకుమార్ గారు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో నాకు తెలియదు కానీ ఆయనకన్నా డబుల్ హ్యాపీగా ఫీల్ అయ్యా అరే ఎందుకంటే అరే ఇది నాటి ఫ్రస్టిక్ సినిమానే అసలు ఇది బన్నీ గారు చేయడమా ఈ సినిమా
అనేది ఎందుకని అంత రస్టిక్ సినిమాల్ని స్టార్ హీరోస్ ఒప్పుకోరు యాక్చువల్లీ కానీ అందులో ఉన్న గాఢత చూసి ఒప్పుకుని ఆ సినిమాని సక్సెస్ చేసి ఇండియా వైడ్గా ఈరోజు నేషనల్ అవార్డు తెచ్చుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం నేషనల్ అవార్డు హీరోకి తెచ్చుకుని అది అసలు మనందరికీ గర్వకారణం అసలు ఎప్పటికీ పుష్ప టూ నేను వెయిట్ చేస్తున్నా మీ అందరికన్నా ఎక్కువ ఎప్పుడెప్పుడు వస్తుందా అని తగ్గేదేలే పుష్ప టూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ